ఇది ఇంకో అతి ముఖ్యమైన ప్రశ్న. ప్రపంచం అంతా ఇప్పుడు ఇండియా వైపు చూస్తుంది సార్. సో మన భారతదేశము ఒక యంగ్ యూత్తో కూడిన యూనో భారతదేశం, ఎందుకంటే మన దగ్గర మోర్ దెన్ 45% ఆఫ్ ద పాపులేషన్ జనాభా యూత్ ఉన్నారు బిలో 28 ఇయర్స్ అని చెప్పేసి యాజ్ పర్ ది సెన్సస్. సో పాపులేషన్ ప్రకారంగా చూసుకుంటే చాలా యువకులు మన దగ్గర ఉన్నారు. సో ఈ యువకులకు అందరికీ కావాల్సింది ఏంటంటే సార్, ఒక స్ట్రాంగ్ ఎడ్యుకేషన్. సో ఈ ఎడ్యుకేషన్ గురించి చెవెల్ల కాన్స్టిట్యూన్సీలో ఇంక్లూడింగ్ లైక్ పరిగి, తాండూరు ఇవన్నీ చిన్న చిన్న ఊర్లు అన్నీ కలుపుకుంటే వీటి కోసము అపార్ట్ ఫ్రమ్ స్కూల్సే కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, పాలిటెక్నిక్స్ కానివ్వండి, ఐటీఐలు కానివ్వండి, ఇలాంటి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? ఏదన్నా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నాయా? ప్రైవేట్ కొన్ని ఉన్నాయండి, బట్ ప్రైవేట్ ఆల్సో మెనీ ఇంజనీరింగ్ కాలేజెస్ హావ్ క్లోజ్ డౌన్, పాలిటెక్నిక్స్ దే క్లోజ్ డౌన్. గవర్నమెంట్ చాలా చాలా తక్కువ ఉన్నది. ఇక్కడ లోకల్లో మేము అపోజిషన్ ఉండి ఒత్తిడి పెట్టగలుగుతాం. మరి మళ్ళీ మళ్ళీ నాకు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, అందుకే ఇన్ని స్కూళ్ళు పోయి బాత్రూమ్ కడుగుతాం. అయితే ఎడ్యుకేషన్ చాలా చాలా ముఖ్యము. అండ్ ఇప్పుడు ఉన్న కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఎన్నో కారణాల వల్ల బంద్ కూడా అయినాయి, ప్రైవేట్ కాలేజెస్. అండ్ దానికి వాట్ ఈస్ ద సొల్యూషన్ అంటే, డెఫినెట్లీ గవర్నమెంట్ హ్యాస్ టు స్పెండ్ మోర్. బట్ ఉన్న గవర్నమెంట్ దివాలా తీసింది. అండ్ ఎంత దివాలా తీసింది అంటే, పాత ప్రభుత్వం కూడా సర్వశిక్ష అభియాన్ కింద ఆల్మోస్ట్ 1400 or 1200 crores 1100 crores సర్వశిక్ష అభియాన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే దాని మ్యాచింగ్ ఫండ్ స్టేట్ గవర్నమెంట్ పెట్టలేక అవి ల్యాప్స్ అయినాయి. ఎందుకంటే ఇంత ధనిక రాష్ట్రమని ధనం అంతా ఇంకెక్కడో పోసిండ్రు, కాళేశ్వరంలో ఎక్కడో కుమార్ ఇచ్చిండ్రు, అది ధనం లేకుండా పోయింది. అంటే ఎక్కడైతే మేము 40%, మేము 60% వాళ్ళు కట్టాలి, ఈ 40% పైసలు లేవు. సో దాని మీద మేము డెఫినెట్లీ ప్రెషరైజ్ పెడతాము. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీది ఉంటుంది, అండ్ బీజేపీ ఎన్నో లోన్స్ ఫండ్స్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్కు. ఇచ్చినప్పుడు మేము రైట్ ప్రయారిటీస్ అప్పుడే తప్పుడు ప్రయారిటీస్ పట్టిండ్రు. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంది కదా, మంచివే కానీ అది ఫస్ట్ చేయాలన్నా లాస్ట్ చేయాలా? ఫస్ట్ ఏం చేయాలి? కరెంట్ ఉండాలి, తాగునీరు ఉండాలి, దాని తర్వాత విద్య వైద్య రంగం ఉండాలి, దాని తర్వాత అన్నిటి పెట్టి 100 crores మూసీ డెవలప్మెంట్ అంటే అది ఏంది? 100 crores అంటే ఇది ఇంకో కాళేశ్వరమా? అదో జోక్ అన్నట్టు. అయితే ఇటువంటివి ప్రయారిటీస్ కరెక్ట్ ఉండాలి. మూసీ క్లీన్ చేయవచ్చు కానీ అది ఫస్ట్ ప్రయారిటీ కాదు. ఫస్ట్ ప్రయారిటీ జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, తర్వాత కరెంటు, తాగునీళ్ళు, తర్వాత ఇటువంటి బేసిక్ కమ్యూనిటీస్, దీస్ ఆర్ ఇంపార్టెంట్.